నమస్కారం, సిఎంటి వార్తలకు స్వాగతం. ముందుగా ముఖ్యాంశాలు. ఆదరణ ఆశ్రమ పిల్లలకి సోమవారం అరుణ్ చేతుల మీదుగా బెడ్షీట్లు దుప్పట్ల పంపిణీ. చంద్రుపట్ల అనసూయమ్మ ట్రస్ట్ ఆధ్వర్యంలో ప్రారంభమైన క్రీడా పోటీలు. గోదావరి కని స్థానిక బాపూజీ నగర్లో డెత్ ఫ్రీజర్ కేంద్రం ఏర్పాటు. వరకట్న వేధింపులతో మౌనిక అనే వివాహితను దారుణంగా హత్య చేసిన భర్త అత్తమామ. ప్రమాదంలో ఉన్నప్పుడు మనల్ని మనం ఎలా కాపాడుకోవాలి అనే అంశంపై అవగాహన సదస్సును మంత్రిలో నిర్వహించిన అగ్నిమాపక సిబ్బంది. ఎన్టీపీసీ సిఎస్ఆర్సిడి ఆధ్వర్యంలో పశు వైద్య శిబిరం. అంతనిలో సిఎస్ఆర్ యూత్ నియోజకవర్గ స్థాయి యూత్ సభ్యుల సమావేశం. ఆదరణ నిస్సహాయ పిల్లల ఆశ్రమంలో వస్త్ర వ్యాపారుల సహకార సంఘం కార్యనిర్వాహక వర్గం సామాజిక సేవ కార్యక్రమాన్ని నిర్వహించారు. సంఘ అధ్యక్ష కార్యదర్శులు ఆడెపు రాజమౌళి, ఏ రాజమౌళి, కోశాధికారి మహేష్ ఆధ్వర్యంలో జరిగిన ఈ కార్యక్రమంలో సంఘ అధ్యక్షుడు సోమారపు అరుణ్ కుమార్ చేతుల మీదుగా ఆశ్రమ పిల్లలకు 20,000 విలువైన మిక్సీ, ఆఫీస్ చైర్, కొత్త దుస్తులు, బెడ్షీట్లు, దుప్పట్లు తదితర వస్తువులను అందజేశారు. చేయూతను అందించిన వస్త్ర వ్యాపార వర్గాన్ని ఆయన అభినందించారు. నిస్సహాయ స్థితిలో ఉన్నవారిని ఆదుకోవడంలోనే జీవిత పరమార్థం ఉంటుందని, ఈ సేవాగుణం ప్రతి ఒక్కరిలో దాగుందని, ఈ కార్యక్రమం అందరికీ స్ఫూర్తిదాయకమని పలువురు పేర్కొన్నారు. ఈరోజు మరి ఇక్కడ మనం ఆదరణ నిస్సహాయ పిల్లలకు అని చెప్పేసి దాని పేరును కూడా మార్చడం జరిగింది. మరి బాలల సంరక్షణ సమితి, మరి దాని కింద ఎందుకంటే నిస్సహాయ అని చెప్పేసి కూడా మరి వాడొద్దని చెప్పేసి ప్రభుత్వం నుంచి కూడా ఉండదాం కనుక మరి ఆదరణ సంరక్షణ సమితి లాంచ్ చేస్తున్నాం పేరు. ఈరోజు నుంచి కూడా మరి ఈరోజు ఆ పేరుతో ఆ నమ్మకంతో ముందుకెళ్తుంది. మరి ఆర్గనైజేషన్ కూడా అందరు కూడా సపోర్ట్ చేసి మరి ఇక్కడ ఉన్న పిల్లలు మన భావితరాలు వారికి అందరు కూడా సపోర్ట్ చేయాలని చెప్పేసి మీడియా ద్వారా అందరినీ కోరుతున్నాను. జై తెలంగాణ. అందరం కూడా వారు నిస్సాయులు అని వాళ్ళు అనుకోకూడదు. వీళ్ళందరూ కూడా సహాయం చేసేవాళ్ళు కాబట్టి ఇలాంటి ఆలోచన రావడం మా వర్తక మూట వర్తక సంఘం వారికి చాలా ధన్యవాదాలు. ఎందుకంటే మనం సంపాదించిన దాంట్లో ఏదో ఒకటి చేయాలి. ఎవరైనా కానీ అటువంటి ఆలోచన ఉన్నట్టయితే మన దేశం మీద కానీ ఈ రాష్ట్రంలో కానీ ఎవరు కూడా నిస్సాయులు అనే వాళ్ళు ఉండరు. అందరికీ కూడా సేవాదాలు ఫస్ట్ నేనేం చేస్తున్నా అని ఆలోచించుకున్నట్టయితే మనం ముందుకు వెళ్ళగలుగుతాం. మనకు ఏమొస్తుందని కాదు, మనం ఏం చేస్తున్నామని ఆలోచన ఉండాలి. అటువంటి ఆలోచన కలిగినందుకు మూట వర్తక సంఘం వారికి ప్రత్యేకమైన ధన్యవాదాలు. ఎందుకంటే ఇందులో దాదాపుగా ఒక 50% వరకు అందరూ కూడా నా డివిజన్లో ఉండరు. ఇదంతా అది నా అదృష్టంగా భావిస్తున్నా. నా వార్డులో ఉన్నటువంటి వాళ్ళందరూ కూడా ఇటువంటి మంచి ఆలోచన వచ్చినందుకు ఇవాళకి ఎప్పుడు కూడా మా సహాయ సహకారాలు ఉంటాయని కోరుకుంటూ ఈ అవకాశం వచ్చినటువంటి వర్తక సంఘం వారికి ధన్యవాదాలు తెలియజేస్తాను. నన్ను వచ్చి వాళ్ళు అడిగినప్పుడు మరి మీకు ఏం అవసరం ఉంది అని పిల్లలకు అడిగినప్పుడు నాకు కావాలని చెప్పినప్పుడు వాళ్ళు ఎంతగానో స్పందించారు. వారికి ఎప్పుడు రుణపడి ఉంటాను. ఎందుకంటే పిల్లలకు అవసరమైనటువంటి వస్తువులు అంటే దుప్పట్లు, టవల్స్, అలాగే వాళ్ళకి ముఖ్యంగా డ్రెస్సెస్ చాలా కొద్దిగా ఉన్నాయి. మరి వారికి కూడా వాళ్ళు అందించారు. వారికి మెనీ మెనీ థ్యాంక్స్ చెప్తున్నాను. అలాగే ఎందుకంటే పిల్లలకి అవసరమో అని చలికాలంలో మరి ఇవి అవసరమో అని వారు గ్రహించి ఆ పిల్లలకి తీసుకొచ్చినందుకు నేను చాలా కృతజ్ఞత కలిగి ఉంటాను. ఇప్పుడు కూడా వస్త్ర సంఘాన్ని మర్చిపోను. ఎందుకంటే ఇలా ఇంత మంచి కార్యక్రమం మరి మా యొక్క ఆశ్రమంలో చేశారు. చాలా మరి వారిని అభినందిస్తున్నాను. మరి ఇంకెన్నో కార్యక్రమాలు మరి మా ఆశ్రమానికి అందించాలని కోరుకుంటూ
వచ్చినటువంటి పెద్దలకు కూడా నా నమస్కారం తెలుపుకుంటూ సెలవు తీసుకుంటాను. ఈ కార్యక్రమంలో సంఘాయదారులు బంగ వీరస్వామి, స్వచ్ఛంద సంఘాల సలహాదారులు దయానంద్ గాంధీ, సంఘ సభ్యులు చింతకింది శంకరయ్య, మూర్తి, లక్ష్మణ్, అశోక్, శ్రీనివాస్, రవి, బుచ్చయ్య, ఆశ్రమ నిర్వాహకులు ఈవి లక్ష్మి, సిహెచ్ కృష్ణ, శ్రీనివాస్, అర్చన పాల్గొన్నారు. చంద్రపట్ల అనసూయమ్మ చారిటబుల్ ట్రస్ట్ ఆధ్వర్యంలో మంతిని మండలం ఖమ్మంపల్లిలో క్రికెట్ పోటీలను ప్రారంభించారు. దీనికి ముఖ్య అతిథిగా ట్రస్ట్ చైర్మన్ చంద్రపట్ల సునీల్ రెడ్డి హాజరై పోటీలను ప్రారంభించారు. గ్రామీణ ప్రాంత యువకులను ట్రస్ట్ ద్వారా ప్రోత్సహించాలని, ఆటల్లో గెలుపు ఓటములను స్ఫూర్తిగా తీసుకోవాలని ఆయన తెలియజేశారు. ఖమ్మంపల్లి గ్రామంలో అనసూయమ్మ ట్రస్ట్ ఆధ్వర్యంలో ఈరోజు ఈ మండల్ స్థాయి క్రికెట్ టోర్నమెంట్ స్టార్ట్ చేయడం జరిగింది. చాలా పెద్ద ఎత్తున టీమ్స్ అన్ని కూడా దాదాపు 15-20 టీంలు కూడా వచ్చి ఇక్కడ పార్టిసిపేట్ చేయడం జరుగుతుంది. ఈరోజే దీనికి స్టార్టింగ్ చేయడం జరిగింది టోర్నమెంట్ని. మరి యువత అందరు కూడా ఖచ్చితంగా మంచి టాలెంట్, మన రూరల్ ఏరియాస్ ఉన్నది, ఎనకమట ప్రాంతంలో చాలా టాలెంట్ ఉన్నది. మరి ఈ టాలెంట్ అంతా కూడా బయటికి తీసే అవకాశం, ఇలాంటి టోర్నమెంట్స్లో ఆడే అవకాశం. ఈ టోర్నమెంట్స్తో పాటు ఖచ్చితంగా రాబోయే కాలంలో కూడా చాలా టోర్నమెంట్స్ ఉంటాయి. ఈ టోర్నమెంట్స్ అన్నీ కూడా ఆడి మరి మంచి ఆట ప్రదర్శన చేసి అందరినీ కూడా ఇక్కడ గ్రామస్తులను ప్లస్ అదేవిధంగా వీధి స్థాయి వారికి కూడా మెప్పు పొందే విధంగా ఆడాలని అందరు కూడా కోరుకుంటున్నాం. ముఖ్యంగా ఈ క్రీడల వల్ల అందరూ కూడా దగ్గరయ్యే అవకాశం ఉంది. ఒకరికొకరు ప్రోత్సహించుకుంటూ ప్రతి ఒక్కరు కూడా తన టాలెంట్ బయటకు వచ్చే విధంగా ఆడి మరి మెప్పు పొందాలని నేను కోరుకుంటున్నా. ఎందుకంటే చాలామంది ఒక గేమ్ కేవలం గెలవాలనే ఆశతో ఆడకుండా ఖచ్చితంగా ఒక గేమ్ని, ప్రతి ఒక్క గేమ్లో నేను ఏ విధంగా డెవలప్ అవుతా, నా వీక్నెస్ ఏమున్నాయి, ఆ వీక్నెస్ ఏ విధంగా నేను సరిదిద్దుకుంటా అనే ఒక ఆలోచనతో ముందుకు పోయినట్టు అది ఉంటే ఖచ్చితంగా రాబోయే కాలంలో మంచి క్రికెటర్స్ లెక్క ఎదిగే అవకాశం ఉంటుంది. ఇక్కడ క్రికెట్ ఆడే యువకులకి మీరు మంచి స్థాయిగా క్రికెట్ మంచి పర్ఫార్మెన్స్ పెట్టి ఆడితే ఖచ్చితంగా మీదికి పోయే విధంగా కూడా మీ అందరు కూడా అవకాశాలు వస్తాయి. ఆ అవకాశాలు వచ్చేదాన్ని కూడా నేను మీకు తోడ్పడతానని తెలియజేస్తూ మరి ఈరోజు ఈ క్రికెట్ టోర్నమెంట్కి పెద్ద ఎత్తున తరలి వచ్చిన గ్రామస్తులకి, అదేవిధంగా క్రికెట్ ఆర్గనైజర్స్కి, మంత్రి జెడ్పీటీసీ మేడం పూల సరోజ గారికి, మాజీ జెడ్పీటీసీ రమణారెడ్డి గారికి అందరు కూడా పేరు పేరున ధన్యవాదాలు తెలియజేస్తున్నా. ముఖ్యంగా సిఎస్ఆర్ యువసేన తరఫుకి వెళ్ళి వచ్చిన నాయకులందరూ కూడా పేరు పేరున ధన్యవాదాలు తెలియజేస్తున్నా. ఈ కార్యక్రమంలో జెడ్పీటీసీ మూల సరోజన, సిఎస్ఆర్ యూత్ సభ్యులు పాల్గొన్నారు. తెలంగాణ మాదిగ స్టూడెంట్ ఫెడరేషన్ పెద్దపల్లి జిల్లా అధ్యక్షుడు యాసర్ల తీమూతి చేతుల మీదుగా గోదావరికని స్థానిక బాబూజీ నగర్లో డెత్ ఫ్రీజర్ని ప్రారంభించడం జరిగింది. పేదల కొరకు డెత్ ఫ్రీజర్ కేంద్రాన్ని ఏర్పాటు చేసి నామమాత్రం ఛార్జీలతో అద్దెకు ఇవ్వాలనే ఉద్దేశంతో గోదావరికని పారిశ్రామిక ప్రాంతంలో మొట్టమొదటిసారిగా ప్రజలకు అందుబాటు ధరల్లో డెత్ ఫ్రీజర్ అద్దెకు ఇవ్వనున్నట్లు, ప్రజలకు సేవ చేయడానికి ఈ కేంద్రం ఎంతగానో దోహదపడుతుందని, కులమత భేదం లేకుండా అన్ని వర్గాల ప్రజలకు డెత్ ఫ్రీజర్ అద్దెకు ఇవ్వనున్నట్లు, అలాగే ప్రజలు ఈ కేంద్రాన్ని సద్వినియోగం చేసుకోవాలని ఆయన కోరారు. అనంతరం కేంద్ర నిర్వాహకులు నందీశ్వర ప్రింటర్స్ యజమాని కాసాని మహేష్ను తిమోతి అభినందించారు. రామగుండం పారిశ్రామిక ప్రాంత ప్రజలకు సేవ చేయాలనే ఉద్దేశంతో మిత్రుడు మహేష్ నందేశ్వర డెత్ ఫ్రిడ్జెస్ను ఈరోజు స్థానిక బాపూజీ నగర్లోని షాపును లాంఛనంగా ప్రారంభించడం జరిగింది. ఇప్పుడున్న ప్రజెంట్ జనరేషన్ చూస్తే, గతంలో ఎవరైనా చనిపోతే ఆ ఇంటి సభ్యులు బల్లన లేకపోతే చాపన దాని మీద గడ్డేసి ఆ చనిపోయిన బాడీని దాని మీద వేసి సమీప బంధువులకు స్నేహితులకు చేరవేసి వారి వచ్చేదాకా ఆ దహన సంస్కారాలు చేయకపోయేది, ఆ బాడీ ఉన్నంతసేపు ఆ బాడీలో ఉన్నటువంటి క్రిములు అక్కడ ఉన్నటువంటి వారికి సోకి అనారోగ్య సమస్యలు వస్తాయని దాన్ని దృష్టిలో పెట్టుకొని నా మిత్రుడు మహేష్ ఈరోజు డెత్ ఫ్రిడ్జెస్ను ఏర్పాటు చేయడము నిజంగా ఆయన మేము అందరం అభినందిస్తున్నాము, కృతజ్ఞతలు తెలియజేస్తున్నాం. ఈ కార్యక్రమంలో వివిధ సంఘాల నాయకులు కాసాని శ్రీనివాస్, కుందేళ్ళ అశోక్, మహేష్, రావణ్, సతీష్, ప్రేమ్ కుమార్, ఆరుముల్ల సతీష్ పాల్గొన్నారు. గోదావరికని ఇందిరానగర్లో ఇండ్ల మౌనిక అనే యువతిని కొద్ది రోజులుగా అత్త మామ వరకట్నం కోసం వేధింపులకు గురి చేశారు. ఈ క్రమంలో ఈరోజు భర్త సతీష్ అత్త మామ కలిసి ఆమెను
దారుణంగా హత్య చేసి చంపేసినట్లు స్థానికులు తెలియజేశారు. ఈ సంఘటనతో మౌనిక తల్లిదండ్రులు శోక సంద్రంలో మునిగిపోయారు. యువతికి 1 సంవత్సరం బాబు ఉన్నాడు. పోలీసులు కేసు రాసి దర్యాప్తు చేస్తున్నారు. దోళ చెప్పారు 15 రోజులు అయితే అంది అయ్యాను. మేము వచ్చినాం అత్తే, మేము ఐదు అత్తే తోలే తోలకుండా మందిని తీసుకొని అత్త వారి వరకు ఆయన కథం చేసింది. మేము 24 లక్షలు పెళ్ళిలో పోసినాం, మళ్ళీ 20 లక్షలు ఇల్లు కట్టుకుంటూ వచ్చినాం, 24 లక్షలు పిల్లగాడు పుడితే లక్ష ఇస్తున్నాం, మళ్ళీ 10 లక్షలు కానీ అన్న బిడ్డను చంపింది. ఎప్పుడు లగ్గమైంది గుద్ద గొడవే, ఒక్కరోజు కూడా మంచి లేదు, ఎప్పుడు గొడవే, ఎప్పుడు కొట్టుడు తిట్టుడు తన్నుడు గుద్దుడు. మేము అత్తే కూడా 2 నెలలు లేవకుండా అంట వీడికి అత్తే తిట్లకు. ఒక కొడుకు 1 సంవత్సరం మీద 4 నెలలు 14 నెలలు ఎంతో కార్తీక పున్నాన్ని కుట్టిండు. అలా భర్త ఒక అదే టాలి నడుపుతాడు బియ్య బత్తాలు. అది నిన్న పొద్దు 5 ఫోన్ వచ్చింది అట రంపుటకు, మాకు 5:30 అక్కడికి వచ్చింది. నాగలవల్లిలో కడు ఉంటావు బాబుపేట అవతల, సాయంత్రం 5:30 వచ్చింది. అత్తమామ వచ్చే వరకు గంటకి కనిపించకుండా పిల్లగాని దాశీర్వాదాలు దాక్కున్నారు, ఎవరు కనిపించలే. ఎన్నిటి వచ్చే వరకు 5 చంపినట్టున్నాయి, మెత్తుంది పక్క పండి పక్క చంపేశారు, కన్ఫర్మ్ పైసల గురించి చంపేశారు, వరకట్నం గురించే చంపేసారు. ఇంకా 10 లక్షలు అడిగారు, ఊరేసుకున్నట్టు వాళ్ళే సృష్టించారు, కానీ అక్కడ అచ్చులు స్పష్టంగా నడుతున్నాయి. అత్త మెత్త చంపింది, ఎవరు అక్కడ నాకే వెరకాయ పక్క పంట ఫోన్ చేస్తే. వాళ్ళ అత్త మీద చంపింది, పక్కలకి ఇంటి ఎదురింటి ఆమె కూడా తెలుసు, ఆ కిరాయికున్న ఆమె కూడా. అగ్నిమాపక అవగాహన సదస్సుని మంతినిలో స్థానిక శ్రీ చైతన్య జూనియర్ కళాశాలలో ప్రారంభించారు. ఈ సదస్సులో విద్యార్థులకు అగ్ని ప్రమాదం జరిగితే తమను తాము సమాజాన్ని ఎలా కాపాడుకోవాలో అగ్నిమాపక సిబ్బంది తెలియజేశారు. ఫైర్ సర్వీస్ లో భాగంగా ప్రతి శుక్రవారం డీజీ ఆదేశాల మేరకు స్కూల్స్, కాలేజెస్, థియేటర్స్ మరియు అన్ని పరిశ్రమల్లో అగ్ని ప్రమాదం జరిగితే ప్రాణ నష్టం, ఆస్తి నష్టం జరగకుండా ఎలా రక్షించుకోవాలో తెలంగాణ రాష్ట్ర విపత్తు అగ్నిమాపక సేవల ఆధ్వర్యంలో ఈ సదస్సును నిర్వహిస్తున్నామని అగ్నిమాపక సిబ్బంది తెలియజేశారు. ఫైర్ సర్వీస్ లో భాగంగా ప్రతి శుక్రవారం అంటే డీజీ గారి ఆర్డర్స్ ప్రకారం తెలంగాణ రాష్ట్ర విపత్తు విపత్తు స్పందన మరియు అగ్నిమాపక సేవల శాఖ ఆధ్వర్యంలో ప్రతి శుక్రవారం అనేది ఏదైనా కాలేజీ, స్కూలు, పరిశ్రమలు, సినిమా థియేటర్స్, గిడ్డంగులు అలాంటి పరిశ్రమల్లో, స్కూల్లో కానివ్వండి, కాలేజీలో కానివ్వండి, అవగాహన కార్యక్రమం ఫైర్ అయితే ఏ విధంగా రక్షించాలి, మనం ఆస్తి ప్రాణ నష్టాలు ఏ విధంగా కాపాడాలి, ప్రజల్లో కొంత అవగాహన కల్పించడం కోసం ఈ ఫైర్ అవగాహన కార్యక్రమం నిర్వహిస్తుంది. ఈ అవగాహన కార్యక్రమం అనేది ప్రతి శుక్రవారం తెలంగాణ రాష్ట్రం మొత్తం ఎన్ని ఫైర్ సర్వీసులు ఉన్నా అన్ని అంతటా ఈ డెమో కార్యక్రమాన్ని నిర్వహించడం జరుగుతుంది. ఈ నిర్వహణలో భాగంగా ప్రజల్లో ఫైర్ సర్వీస్ అవగాహన, ఫైర్ అయినప్పుడు దానిపై ఎలాంటి చర్యలు తీసుకోవాలి, నివారణ మార్గాలు, ఆ విధంగా ప్రజల్లో అవగాహన కల్పించడం జరుగుతుంది. అందులో భాగంగా ఈరోజు మంతిని గ్రామంలోని చైతన్య జూనియర్ కళాశాలను సందర్శించడం జరిగింది. ఫైర్ అయినప్పుడు ఏ విధంగా ఆర్పాలి, ఏ విధంగా మనం అందులో చిక్కున్న వాళ్ళని కాపాడాలి, ఫైర్ అయినప్పుడు ఎలాంటి నివారణ చర్యలు తీసుకోవాలో అవగాహన కల్పించడం జరిగింది. ఈ కార్యక్రమంలో మంతిని, ఫైర్ సిబ్బంది, కాలేజీ యాజమాన్యం, విద్యార్థులు పాల్గొన్నారు. సిఎస్ఆర్సిపి ఆధ్వర్యంలో ఎల్కలపల్లి గ్రామ పంచాయతీ పరిధిలో గుంటూరు పల్లిలో పశు వైద్య శిబిరాన్ని నిర్వహించడం జరిగింది. ఎన్టీపీసీ సిఎస్ఆర్సిడి సామాజిక సేవలో భాగంగా పశు వైద్య శిబిరాన్ని నిర్వహించడం చాలా సంతోషకరంగా ఉందని, కనీసం గవర్నమెంట్ కూడా ఇలాంటి కార్యక్రమాలను నిర్వహించడం లేదని, ఈ కార్యక్రమాన్ని రైతులందరూ సద్వినియోగం చేసుకోవాలని ఎల్కలపల్లి గ్రామ సర్పంచ్ పల్లె శ్రీనివాస్ తెలియజేశారు. ఈ కార్యక్రమంలో ఎల్కలపల్లి గ్రామ ఉప సర్పంచ్ ఎన్టీపీసీ సంస్థ సిఎస్ఆర్సి అధికారి విఠల్ కుమార్ గారికి, ఇక్కడికి వచ్చినటువంటి గ్రామస్తులకి మరియు అందరికీ నా ధన్యవాదాలు తెలుపుతూ, మనకు ప్రతి 7 ఈ ఎన్టీపీసీ సంస్థ ఇలాంటి ఉచిత వైద్య శిబిరం నిర్వహిస్తూనే ఉంది. దీన్ని అందరూ కూడా సద్వినియోగపరచుకుంటున్నారు. కానీ ఏటా చాలామంది రైతులు పశువులను తీసుకురావడం లేదు. దీంతో వాళ్ళు కొంచెం నర్వస్గా అనిపించింది. వాళ్ళు కూడా ఎన్టీపీసీ వాళ్ళు కూడా మేము ఇంత సహకరించినప్పుడు కూడా వాళ్ళు వినియోగించుకుంటలేరు. గ్రామస్తులు
మీరు ఖచ్చితంగా మొబిలైజ్ చేయాలని మాకు చెప్పడం జరుగుతూ ఉంది. మేము స్టార్టింగ్ వేసి అందరికి చెప్పినా కూడా రైతులు వినియోగించకపోవడం చాలా దురదృష్టకరం. ఎందుకంటే ఇంతటి అవకాశం ఎవరెవరు, దాదాపుగా గవర్నమెంట్ కూడా ఇలాంటి ప్రోగ్రామ్స్ పెట్టడం లేదు. మన కోసం సామాజిక సేవలో భాగంగా ఎన్టీపీసీ వారు ఇలా నిర్వహిస్తున్నప్పటికీ కూడా మనం వీటిని వినియోగించుకోవట్లేదు. కనుక వినియోగించుకుంటేనే భవిష్యత్తులో ఇలాంటి కార్యక్రమాలు చేయడానికి వాళ్ళకు కూడా బాగుంటుంది, పైన వాళ్ళ ఆఫీసర్లు కూడా చెప్పుకోవడానికి బాగుంటుంది, చూడడానికి బాగుంటుంది. కనుక ఇలాంటి అవకాశాన్ని వినియోగించుకోవాలని కోరుతూ, అలాగే ఎన్టీపీసీ యజమానాన్ని ఇంకొక కోరిక, మాకు 810 రూపాయలకు 45 కోడి పిల్లలు ఇచ్చే అవకాశం ఉందని మా డాక్టర్ గారు ఖాన్ గారు చెప్పారు. ఆ 810లో 410 రూపాయలు 50% సబ్సిడీ, అంటే 50% మేము కడతామని ఇంతకుముందు ఇట్లాంటి శిబిరంలో మన ఎన్టీపీసీ అధికారులకు తెలియజేయడం జరిగింది. ఆ 50%ను మా ఎన్టీపీసీ సిఎస్ఆర్ సీట్ భరిస్తుందని ఈ సభముఖంగా వేడుకుంటున్నాను. అట్లా అయితే చాలా మంది పిల్లలు తీసుకునే అవకాశం ఉన్నది. బొమ్మ రమేష్ గౌడ్, వార్డ్ మెంబర్స్ పల్లె రాజనర్సు, పశు సంవర్ధక శాఖ ఏడీ బాలాజీ మరియు పశు సంవర్ధక అధికారులు కళ్యాణి ఖాన్, పంచాయతీ కార్యదర్శి జయరాజ్, సిఎస్ఆర్ సిడి అధికారి విఠల్ కుమార్, కుమ్రయ్య రైతులు పాల్గొన్నారు. మంతినీలో రామరెడ్డి కాంప్లెక్స్ లో మంతిని నియోజకవర్గ యువసేన సమావేశాన్ని చంద్రపట్ల సునీల్ రెడ్డి నిర్వహించడం జరిగింది. యువసేన సభ్యులు అన్ని విధాలుగా సహకరించాలని, రాబోయే కాలంలో తమ వెంట నడవాలని, సామాజిక కార్యక్రమాలను చేపట్టాలని యువతను ఉద్దేశించి సునీల్ రెడ్డి అన్నారు. గత 3 రోజుల క్రితం 6 మండలాలకు సంబంధించి పార్టీ ప్రెసిడెన్సీ సిఎస్ఆర్ యువసేన ప్రెసిడెన్సీ ఎన్నుకోవడం జరిగింది. దాని భాగంగా ఈరోజు మంతని కాన్స్టిట్యూన్సీ లెవెల్లో సిఎస్ఆర్ యువసేన సమావేశం జరిగింది. మరి రేపు రాబోయే కాలంలో ప్రతి మండలానికి సంబంధించి సిఎస్ఆర్ యువసేన కమిటీ ఇవ్వడం జరుగుతుంది. అంతేకాకుండా ప్రతి గ్రామానికి బూత్కి కూడా కమిటీ చేయడం జరుగుతుంది. మరి ఈ కమిటీ సభ్యులందరూ కూడా చాలా చిత్తశుద్ధితో రేపు రాబోయే కాలంలో మరి సేవా కార్యక్రమాలతో పాటు రాజకీయ పరంగా కూడా చాలా యాక్టివ్గా ఉండి ముందుకు పోవాలని వీళ్ళందరూ కూడా కోరుకుంటున్నాను. చాలా నాణ్యతమైన నాయకులని, మరి ఎంతో కష్టం చేసి త్యాగం చేసి మరి అన్ని విధాల కోల్పోయిన వాళ్ళనే ఈరోజు కమిటీలలో తీసుకోవడం జరుగుతుంది. మరి ఈ కమిటీలలో కష్టపడ్డ వారికి అందరికీ కూడా రేపు రాబోయే కాలంలో ఒక కొత్తగా మండల ప్రెసిడెంట్ ఎన్నుకున్న వాళ్ళందరినీ పరిచయం చేయడానికి మరి యూత్లంతా వినడానికి నిజంగా చాలా పెద్ద ఎత్తున యువత రావడం జరిగింది. ఆ యువత అంతా కూడా టీఆర్ఎస్ పార్టీకి మన సునీల్ రెడ్డి గారి ఆధ్వర్యంలో మేము సైనికులాగా పనిచేస్తామని వారందరూ కూడా మాట ఇవ్వడం జరిగింది. ఈ కార్యక్రమంలో జెడ్పీటీసీ మూల సరోజన, సిఎస్ఆర్ యూత్ 6 మండలాల అధ్యక్షులు, యూత్ సభ్యులు పాల్గొన్నారు. గోదార్కని గౌతమి నగర్ లో ఉమా మహేశ్వర్ రైస్ మిల్ లో పనిచేసే కార్మికుడు రిన్ సదర్ అనే వ్యక్తి అనుమానాస్పద స్థితిలో మృతి చెందాడు. మృతుడు బీహార్ లోని కళ్యాణ్పూర్ గ్రామవాసి. మృతుని సోదరుడిని విచారించగా తడబడుతూ చెప్పడం ద్వారా మాకు కొన్ని సందేహాలు ఉన్నాయని, అంతేకాకుండా లేబర్ను చెప్పిన దాని ప్రకారం పనిభారం అధికమై గత 2 రోజుల నుండి తీవ్ర అస్వస్థకు గురి అయి ఉన్నప్పటికీ ఈరోజు కూడా పనిచేయడం వల్ల ఈ విషాదం చోటు చేసుకుందని తెలంగాణ కాంట్రాక్ట్ కార్మిక సంఘం తెలియజేశారు. ఈరోజు స్థానిక గౌతమ్ నగర్ లోని ఉమామహేశ్వర రైస్ మిల్ ఇండస్ట్రీలో బీహార్కు చెందినటువంటి రింటూ సదరన్ అనేటువంటి వ్యక్తి గత 3 రోజులుగా ఆరోగ్య పరిస్థితి బాగాలేకపోయినా కూడా ఇక్కడ ఉన్నటువంటి యాజమాన్యం పని ఒత్తిడిలో భాగంగా వాస్తవానికి లేబర్ యాక్ట్ ప్రకారం 8 గంటలు పనిచేయాల్సినటువంటి వ్యక్తిని ఒక గాడిదను గొడ్రులను చూసినట్టుగా మనుషులు చూడకుండా సుమారు 12 గంటలు పనిచేయించినటువంటి క్రమంలో పని ఒత్తిడికి గురై ఆరోగ్యరీత్యా బాగాలేనటువంటి వ్యక్తిని కూడా ఇక్కడికి ఏదో బర్లను కదా తోలుకొచ్చినట్టు ఏజెంట్ల ద్వారా తీసుకొచ్చి మినిమం నామ్స్ కూడా పాటించకుండా ఇక్కడ ఉన్నటువంటి లేబర్ ఆఫీసర్ దృష్టిలో కూడా ఇక్కడ ఎంతమంది పనిచేస్తున్నటువంటి వాళ్ళకు లిస్టును కూడా ఇవ్వకుండా పనిలో భాగంగా ఇక్కడ ఒక వ్యక్తి చనిపోతే కనీసం మినిమం లేబర్ ఆఫీసర్ కానీ ఇక్కడ సంబంధిత అధికారులు కానీ ఎవరు కూడా రెస్పాండ్ కాని పక్షంలో
ఇక్కడ ఉన్నటువంటి యువజన సంఘాలు, అదేవిధంగా ట్రేడ్ యూనియన్లు అందరూ కూడా సుమారు 4 గంటల నుంచి ధర్నా నిర్వహించి ఫోన్ల ద్వారా, అదేవిధంగా మెయిల్స్ ద్వారా ఫిర్యాదు చేసినా కూడా ఒక్క ఆఫీసర్ కూడా ఇప్పటి వరకు స్పందించకపోవడం దౌర్భాగ్యమైనటువంటి పరిస్థితి. ఇవాళ 5 గురు కంటే ఎక్కువ మంది పనిచేస్తే పీఎఫ్ కట్ చేయాల్సినటువంటి అవసరం ఉన్నదని ప్రభుత్వాలే చట్టాలు చేస్తూ ఉన్నాయి. అదేవిధంగా 8 గంటల కంటే ఎక్కువ పనిచేయద్దు, కార్మికునికి కూడా మనిషికి సమాన హక్కు కల్పిస్తున్నామని చెప్పి రాజ్యాంగంలో లెక్కించబడి ఉన్నా కూడా మినిమం నార్మ్స్ పాటించినటువంటి ఇటువంటి ఇండస్ట్రీస్ మీద ఇవాళ పర్యవేక్షణ కరువైందని చెప్పి కూడా చెప్పక తప్పట్లేదు. ఎందుకనంటే ఒక లేబర్ ఆఫీసర్ తీసుకొని వస్తే కనీసం ఇండస్ట్రీ ఎక్కడ ఉందో కూడా తెలియనటువంటి పరిస్థితి ఉంది. ఇవాళ ఎంతమంది పనిచేస్తున్నారో కూడా తెలియనటువంటి పరిస్థితి ఉంది. కాబట్టి మేము ప్రభుత్వాన్ని ఒకటే డిమాండ్ చేస్తూ ఉన్నాం, మేము వేలకు వేలు జీతాలు ఇచ్చి అధికారులను పెట్టుకుంటే ఇవాళ లేబర్ ఆఫీసర్లు కానీ పీఎఫ్ కమిషనర్లు కానీ సరైనటువంటి పర్యవేక్షణ చేయలేదు. కాబట్టి ఇవాళ ఒక వ్యక్తి మరణించినటువంటి పరిస్థితి ఇక్కడ కనిపిస్తూ ఉన్నాయి. కాబట్టి మేము ఒకటే డిమాండ్ చేస్తూ ఉన్నాం, ఇప్పటికైనా కూడా రేపొద్దున మేము అందరం కూడా జేఏసీ ఏర్పడే అవసరమైతే ఆర్టీఐ ద్వారా అసలు ఎన్ని మిల్లులు ఉన్నాయి, ఎంతమందికి పీఎఫ్ కడతా ఉన్నారు, ఎంతమందికి ఇవాళ ఈఎస్ఐ కట్ అవుతా ఉంది తెలుసుకొని సంబంధిత అధికారులకు అవసరమైతే రాష్ట్ర స్థాయి కమిషనర్లు కూడా ఫిర్యాదు చేసి ఏదైతే వ్యక్తి చంపేయండో ఆ వ్యక్తికి న్యాయం జరిగేంత వరకు కూడా పోరాటం చేస్తామని చెప్తూ, అదేవిధంగా కనీసం ఇండస్ట్రీలో పనిచేసినటువంటి వ్యక్తి చనిపోతే కనీసం మానవత దృక్పథం కింద యాజమాన్యం ఇక్కడ ఉండాల్సినటువంటి అవసరం ఉండే, ఎవరో కనీసం ఒక కాకి చనిపోతే 10 కాకులు జమ అవుతాయి కానీ ఒక మనిషి చనిపోతే ఆయన దగ్గర పనిచేసే మనిషి చనిపోతే మానవత కనీస మానవత విలువలు పాటించినటువంటి యజమాన్ని మేము ఇలా డిమాండ్ చేస్తూ ఉన్నాం. రేపు పొద్దున నీళ్ళ జరిగితే కూడా ఇదే రకమైనటువంటి పరిస్థితి రాక తప్పదని చెప్పి డిమాండ్ చేస్తూ ఉన్నాం. కాబట్టి ఇప్పటికైనా యాజమాన్యం స్పందించి ప్రభుత్వ అధికారులు సంబంధిత అధికారులు స్పందించి చనిపోయినటువంటి కార్మికునికి న్యాయం చేయాలని చెప్పి, న్యాయం జరగని పక్షంలో ఎంతటి పోరాటానికైనా కూడా సిద్ధంగా ఉన్నామని చెప్పి యూత్ కాంగ్రెస్, ఎన్ఎస్ఏ, అదేవిధంగా టీబీజీకేఎస్, ఐఎఫ్టీయు, కమ్యూనిటీ సంఘాలు, అదేవిధంగా బీసీ విద్యార్థి సంఘం, అన్ని పక్షాల తరఫున ఇలా మేము డిమాండ్ చేస్తూ ఉన్నాం ప్రభుత్వాన్ని, ఇప్పటికైనా స్పందించండి అధికారులారా. కానీ కొట్లాటల మీద మీ జులుం ప్రకటించడం కాదు, సంబంధిత ఎవరైతే బాధితులున్నో బాధితుకు న్యాయం చేసే విధంగా మీరు చర్యలు చేపట్టాలని చెప్పి ఇవాళ డిమాండ్ చేస్తూ ఉన్నాం. ఈ కార్యక్రమంలో ఐఎఫ్టీయు, ఏఐవైఎఫ్, యూత్ కాంగ్రెస్, బీసీ స్టూడెంట్స్, ఏఏటీయూసీ నాయకులు పాల్గొన్నారు. వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. ఆదరణ ఆశ్రమ పిల్లలకి సోమవారపు అరుణ్ చేతుల మీదుగా బెడ్షీట్లు, దుప్పట్ల పంపిణీ. చంద్రుపట్ల అనసూయమ్మ ట్రస్ట్ ఆధ్వర్యంలో ప్రారంభమైన క్రీడా పోటీలు. గోదావరి కని స్థానిక బాపూజీ నగర్లో డెత్ ఫ్రీజర్ కేంద్రం ఏర్పాటు. వరకట్న వేధింపులతో మౌనిక అనే వివాహితను దారుణంగా హత్య చేసిన భర్త, అత్తమామ. ప్రమాదంలో ఉన్నప్పుడు మనల్ని మనం ఎలా కాపాడుకోవాలి అనే అంశంపై అవగాహన సదస్సును మంత్రిలో నిర్వహించిన అగ్నిమాపక సిబ్బంది. ఎన్టీపీసీ సిఎస్ఆర్సీడీ ఆధ్వర్యంలో పశు వైద్య శిబిరం. మంతనిలో సిఎస్ఆర్ యూత్ నియోజకవర్గ స్థాయి యూత్ సభ్యుల సమావేశం. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. తిరిగి మరిన్ని విశేషాలతో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు, నమస్కారం.